మగవాడే కాదంటూ మణి సెటైర్లు యష్మి గేమ్ ప్లాన్ అదేనా అంతా నిఖిల్ సోనియా పృథ్వీ ఇంకో వైపు ఎవరు ఆసక్తి చూపించకపోవడంతో నిఖిల్ షాక్ తిన్నాడు కానీ దాని ద్వారా నేర్చుకున్నదేమైనా ఉందా అంటే జీరో అందరితో బాగానే ఉండే నిఖిల్ తనకు తానే ఏదేదో ఊహించుకుంటున్నాడు ఇంతకీ ఏం జరిగింది జీవించేసిన మణికంఠ మణికంఠ ఎమోషన్స్ తో ఓ స్కిట్ వేయించింది సోనియా నీ కూతుర్ని చాలా మిస్ అవుతున్నావు తనను నీ దగ్గరకు రమ్మని ఎలా యాక్టింగ్ చేయమని మణికంటాకు ఆర్డర్ వేసింది కూతుర్ని తలుచుకొని రా బంగారు తల్లి అంటూ కంటనీరు పెట్టుకుని ఏడుస్తూ జీవించేశాడు అతడి యాక్టింగ్ కు అందరూ చప్పట్లు కొట్టారు ఆదిలోనే హంసపాదు ఇకపోతే శక్తి టీం నిఖిల్ చీఫ్ గా కాంతారా టీం సీత చీఫ్ గా దేనికి నైనిక నబీల్ ఆదిత్య యష్మి నలుగురు కాంతారా టీం నే ఎంచుకున్నారు దీంతో చివరిలో ప్రేరణ నాగమణి కంటకు మాత్రమే మిగిలారు వీళ్లకు సైతం కాంతారా టీం కే వెళ్లాలని ఉందని మనసులో మాట బయట పెట్టారు కానీ మరో ఆప్షన్ లేకపోవడంతో శక్తి టీంలోకి వెళ్తున్నానని కంఠ అన్నాడు ప్రేరణ కోసం యష్మి త్యాగం ప్రేరణ తనకు బదులుగా ఎవరినైనా శక్తి టీం కు వెళ్లమని కోరడంతో యష్మి ముందుకు వచ్చింది తాను ఎక్కడున్నా గేమ్ ఆడతానంటూ లేచి నిలబడింది అలా శక్తి టీంలో నిఖిల్ పృథ్వీ సోనియా యష్మి మణికంఠ చేరారు తన టీంలోకి రావడానికి ఎవరు ఇష్టపడటం లేదు ఇప్పుడైనా ఇది నిఖిల్ కు అర్థమైతే బాగుండు అని సీత ఫీల్ అయింది కానీ నిఖిల్ కు ఇదంతా మరోలా అర్థమైంది హౌస్ అంతా ఒకటైందని వాళ్ళందరితో మనం ముగ్గురం ఫైట్ చేయాలని సోనియా పృథ్వీకి నూరిపోస్తున్నాడు నిఖిల్ తన టీం వచ్చిన యష్మి కూడా మనసులో ఏదో దురుద్దేశంతోనే వచ్చిందని ఊహించుకున్నాడు పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ ఓ పెద్ద భూకంపం రాబోతుందని ట్విస్ట్ ఇచ్చాడు మిమ్మల్ని సవాలు చేస్తూ కొందరు ఇంట్లోకి రాబోతున్నారని సర్ప్రైజ్ చేశాడు ఒకటి రెండు కాదు ఏకంగా పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయన్నాడు అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే పవర్ ఇంటి సభ్యులకు ఇచ్చారు తాను ఇచ్చే ఛాలెంజ్ గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చని తెలిపాడు అలాగే గెలిచే ప్రతి టీం తరపు నుంచి ప్రైజ్ మనీలోకి లక్ష రూపాయలు జమ అవుతాయని పేర్కొన్నారు పై కుళ్ళు జోకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అని చెప్పగానే మణికంఠ భయంతో వణికిపోయినట్లున్నాడు ఒంటరిగా దిగలుగా కూర్చున్నాడు అలాంటి సమయంలో అబ్బాయిలు ఎంతమంది ఉన్నాం నలుగురమా అయ్యో మనీని లెక్క పెట్టాలిగా అని పృథ్వీ అంటే అందుకు యష్మి కౌంట్ లేదు అనేసింది నెగిల్ దీన్ని పెద్దది చేశాడు నిన్ను అబ్బాయిల లిస్టులో లో నుంచే తీసేశారంటూ మసాలా జోడించాడు వార్నింగ్ తన అబ్బాయే కాదంటూ జోకులు వేయడంతో కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు మణికంఠ ఇంకోసారి ఇలా చేస్తే ఇచ్చాడు ఇక వైల్డ్ ఆపేందుకు బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ బాల్ పట్టు పెట్టు ఈ గేమ్ లో టీం గెలవడంతో సభ్యులు ఎగిరి గంతేశారు వీరు లక్ష రూపాయలు గెలవడంతో పాటు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని హౌస్ లో అడుగు పెట్టకుండా చేశారు నిఖిల్ అనుకున్నదే వేరు ఓడిన టీంలో ఒకరిని ఆటలో నుంచి తీసేయాలని బిగ్ బాస్ చెప్పారు నిఖిల్ మినహా అందరూ తన పేరే చెప్పడంతో పక్కకు తప్పుకునేందుకు మనీ అంగీకరించాడు అయితే నిఖిల్ మనసులో మాత్రం మరొకరి పేరు ఉందట అయ్యాడని సోనియాతో వాపోయాడు ఎలాగో ఈ వారం నామినేషన్స్ లో కూడా లేదు కదా పైగా మన తప్పులు వెతకడానికే ఆమె ఈ టీంలోకి వచ్చిందని అభిప్రాయపడ్డాడు బిర్యానీ ఛాలెంజ్ ఇంతలో బిగ్ బాస్ బిర్యానీ ఛాలెంజ్ ఇచ్చాడు ఈ గేమ్ లో తాను ఆడతానని యష్మి ముందుకు రాగా నిఖిల్ తనను పక్కన పెట్టి సోనియాను సెలెక్ట్ చేశాడు కాంతారా టీం నుంచి నభీల్ విందు ఆరగించారు ఎంత కష్టపడ్డా బిర్యానీ ఖాళీ అవ్వట్లేదని గ్రహించిన బిగ్ బాస్ వీరికి తోడుగా మరో ఇద్దరు వెళ్ళనిచ్చాడు అలా యష్మి ఆదిత్యను పంపించారు అయినప్పటికీ మహాతాలిని నలభై నిమిషాల్లో పూర్తి చేయకపోవడంతో రెండు టీమ్స్ ఓడిపోయానని బిగ్ బాస్ తెలిపారు అయితే మిగిలిన బిర్యానీని ఎవరైనా తినొచ్చనడంతో మిగతా వాళ్ళు ఎగబడి మరీ ఎంగలి ఆవురావురమని ఆరగించారు